हेलो फ्रेंड्स, वेलकम बैक टू बेबी रंगोली कड़परचुजु मैं वीडियो कोकोनट मिल्क राइस तैयार चुस्को चूपो चाल ईजी टेस्ट तैयार तक ट्राई चेयरि मुझे मन मिक् अंदर कटे पेकरी वेसी एंडकोबरी वेसी अंदर कोई नील वेसी बाग ग्राइंड चुस्काली इला ग्राइंड दाने वड़गटी इला पाली वड़गटनी बउल की पकन पेवाली इप्ड स्टव आ बउल पे अंदर नैन का आई वेसी आई हीट अंदर हॉल बिर्यानी दिन वेवाली बिर्यानी दिन वेस तरह सन्ग कटेपेक उपाय मुखल वेसी बिक्स वेवाली ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని లైట్ గా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సరికదా ఇలా వేగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని వేయించుకోవాలి ఇలా వేగించుకున్న తర్వాత అందులో శనగ కట్ చేసి పెట్టుకున్న ఒకటి ఉల్లగడ్డ ముక్కలు వేసుకోవాలి ఉల్లగడ్డ ముక్కలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని అందులోనే శనగ కట్ చేసి పెట్టుకున్న ఒకటి క్యారెట్ ముక్కని వేసేసుకోవాలి ఇలా వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక రోజు ముందు నానబెట్టి పెట్టుకున్న బటానీలను అందులో వేసుకోవాలి బటానీలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం పుదీనా అలాగే కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను వేసేసుకోవాలి కొబ్బరి పాలను వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని అందులో ఎసురుకి సరిపడినంత నీళ్లు వేసుకోవాలి ఇక్కడ నేనైతే 3 గ్లాసెస్ వరకు నీళ్లు వేసుకున్నానండి ఇలా వాటర్ వేసిన తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఉడికించుకోవాలండి చూసారు కదా ఇలా బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు అందులో మనం ముందుగా శుభ్రం చేసి నానబెట్టి పెట్టుకున్న రైస్ ని వేసేసుకోవాలి చూసారు కదా ఇలా రైస్ ని వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూసారు కదండి ఉడుకుతుంది ఇంకొక 5 నిమిషస్ ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకున్నాము చూసారు కదండి బాగా ఉడికిపోయింది చాలా కలర్ఫుల్ గా ఉంది చూసారు కదా చాలా చాలా టేస్టీగా ఉంది కోకోనట్ మిల్క్ రైస్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్